తమ్మున్న వీరులం ధన్మానికి దాసులం, ఏ తమ్మున్న వీరులం ధన్మానికి దాసులం, శ్రీకృష్ణుని వారసులం. మేమే మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం, మేమే మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం. మనది కానిది మనకొద్దు, మనదన్నది ఏది వదలొద్దు, మనది కానిది మనకొద్దు, మనదన్నది ఏది వదలొద్దు, ఇదే ఇదే మా సిద్ధాంతం. మేమే మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం, మేమే మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం. ఎవ్వరికి మేం తలవంచం, ఏ కష్టం వచ్చినా తలదించం, ఇదే ఇదే యాదవిజం. మేమే మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం, మేమే మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం. రేపు 12వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకి స్థానిక గోపాలనగర్లోని తిరుపతమ్మ గుడి దగ్గర యాదవ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు నెల్లూరు ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, బుర్రా ముస్తోదన్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు వేదా మస్తానరావు గారు, అలాగే దద్దాల నారాయణ యాదవ్ గారు, వీరి తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక యాదవ్ కుటుంబాలని ఇక్కడే ఏమనపాలెం, కుట్టుపోయినపాలెం, అంకమ్మపాలెంలోని స్థానిక యాదవ్ కుటుంబాలని పిలవడానికి, ఆహ్వానించడానికి మన ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు గారు, అలాగే పెద్దలు పటపం సుబ్బారావు గారు, యాదవ్ నాయకులు కటారి ప్రసాద్ గారు, కుట్టుపోయిన కోటి యాదవ్, కుట్టుపోయిన జంగయ్య గారు, ఇంకా మొద్దులూరు బ్రహ్మయ్య, అలాగే 17వ డివిజన్ కార్పొరేటరు నాగం శేషగిరి గారు, మన యాదవ్ నాయకులు తుమ్మకూరి హనుమంతరావు గారు, కుట్టుపోయిన వెంకట సుబ్బయ్య గారు, తదితర యాదవ్ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. మేమందరం కూడా ప్రతి ఒక్క యాదవ్ కుటుంబాన్ని కలిసి ఈ మధ్యనే వాసన్న గారు కేటాయించినటువంటి యాదవ్ కళ్యాణ మండపానికి 70 సెంట్లు కేటాయించడం జరిగింది. దాని గురించి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడిగితే వాళ్ళ కాటరాజు విగ్రహావిష్కరణకి స్థలం కేటాయించడం, వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్థానికంగా గతంలో జెడ్పీ చైర్మన్గా కానీ, మున్సిపల్ చైర్మన్గా కానీ, అలాగే డైరెక్టర్గా కానీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కానీ, ఏఎంసీ చైర్మన్గా కానీ, షిప్ ఫెడరేషన్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా కానీ,
అలాగే నగరంలో 9 మంది కార్పొరేటర్లకి అవకాశం కల్పించి 8 మందిని దిగ్విజయంగా గెలిపించుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాసన్న గారి ఘనత. ముఖ్యంగా స్థానిక నాయకత్వాన్ని కూడా పెంపొందించేదానికి వాసన్న గారు అన్ని విధాలా కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. దీనికి కృతజ్ఞతగా రేపు మేము యాదవ ఆత్మీయ సదస్సు జరుపుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం దామచల్ జనార్దన్ 24వ తారీఖు ఆత్మీయ సమ్మేళనం పిలిచి గుర్రబండి మీద ఊరేగించారు. దేనికి ఆ ఊరేగింపని మేము అడుగుతూ ఉన్నాం. ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే స్థానం కానీ కేటాయించలేదు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఒక యాదవుడికి ఇస్తే ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన చరిత్ర ఆయనది. ఆయన హయాంలో 2014-19లో ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ని సీనియర్ నాయకులు కేటాయించి గ్రంథాలయంలో కూర్చోబెట్టారు. అది కూడా ఎప్పుడు వివాదాలతో నడుస్తూ ఉంది. అంతకు మించి దామచర్ జనార్దన్ గారు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎటువంటి సహాయం చేయకపోగా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంచివేశాడో, ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పడిచి పార్టీని లాక్కున్న తర్వాత యాదవ్ కుటుంబాలను యాదవులను ఎలా అంచివేశాడో, ఈ నియోజకవర్గంలో దామచల్ జనార్దన్ గారు కూడా యాదవులను అన్ని విధాలు అంచివేసి యాదవ్ నాయకత్వం నిర్వీర్యం చేసిన ఘనత దామచల్ జనార్దన్ది. మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీలో కూడా ప్రతి పేద యాదవ్ కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం కేటాయించినటువంటి ఘనత వాసన్న గారిది. ఆర్థిక సాయం ఎంతోమంది ఎలిజిబిలిటీ ఉండి కొంతమందికి యాదవులకు పెన్షన్ రాకపోతే సొంత డబ్బులతోటి మా అన్న వాసన్న గారు ఇచ్చినటువంటి ఘనత వాసన్న గారిది. ఇవన్నీ కూడా రేపు జరగబోయే యాదవ్ ఆత్మీయ సదస్సులు తెలియజేస్తాం. యాదవులందరూ కూడా అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని అందరం కూడా ఈ ఎన్నికల్లో వాసన్న గారికి మద్దతుగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కుటుంబమైన కోటి యాదవ్. ఈరోజు మన కుటుంబమైన పాలెం అంకమ్మపాలెంలో యాదవ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గడప గడపకు పాంప్లెట్ ఇవ్వటానికి మన పెద్దలు యాదవ పెద్దలు అందరూ ఇచ్చేశారు. కనుక ఆ కార్యక్రమం ప్రతి గడప గడపకు పోయి మేము మాకు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎవరు మేలు చేశారన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఈరోజు మన ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి యాదవులకు ఎంతోమందికి జెడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చారు. మా పాలెం వాసి జెడ్పీ వైస్ చైర్మన్, అలాగే 9 మంది కార్పొరేటర్లకు ఇచ్చారు, 22 ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఇచ్చారు, కోర్టులో పీపీలుగా అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ, అలా మా మాజీ మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసులరెడ్డి గారు మాకు యాదవులకు ఎంతో అండుదండలుగా ఉండి మాకు ఎన్నో కార్యక్రమాలకి ముందందు నేనున్నాను మీకు అని అంటూ ప్రతి కార్యక్రమానికి మాకు వెనకుండి బుధం దడుతూ మీరు ఏ కార్యక్రమం అయినా మీరేమి ఇవ్వద్దు నేనున్నాను కానివ్వండి అంటూ మాకు అన్నిటికీ అండుదండలుగా ఉండే వ్యక్తి మా వాసన్న. అలాగే మేము ఏ కార్యక్రమమైన మా వాసన్నకు ఇంత ఇదిగా చేసుకుంటాము. అలాగే మాకు ఏ విషయానికైనా దేనికైనా మేము స్వతంత్రంగా నేరుగా ఇంట్లోకి పోయి కూర్చొని మాట్లాడగల శక్తి మాకు మా వాసన్న కాడ తప్పితే ఇంకెక్కడా మాకు దొరకదు. అలాగే 2014లో మా యాదవుల్ని ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఎంత ఇబ్బంది పెట్టింది, ఎవరిని ఎంత అరాచకం చేసింది మాకు అన్నీ తెలుసు. కానీ 2024లో ఆ గుణపాఠం మేము చూపిస్తాము. జనార్దన్ గారికి యాదవులంటే ఏందో అనేది నిరూపిస్తాము. రేపు 12వ తేదీ జరగబోయే యాదవ మహా ఆత్మీయ సదస్సుకి ప్రతి వార్డుకి తిరిగి మేము ప్రతి వార్డుకు తిరిగి ప్రతి గడప గడప తిరిగి అందరికి మా యాదవుల మొత్తానికి రేపు 12వ తేదీ శుక్రవారం రమ్మని చెప్పి అందరికి చెప్తున్నాము. 5000 మందితో అక్కడ సభ జరుగుతుంది. ప్రతి యాదవులు వచ్చి హాజరయ్యి అక్కడ భోజనాలు ఉంటాయి, భోజనాలు చేసి అక్కడ అందరు రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం.